हाय फ्रेंड्स, ना पेर चारी जेबी चारी ना पेरु ना चैनल वच्चेसी चारी टैक्स ई चैनल नी ई रोज चूस्तुन्नट्लयिते ना चैनल लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। ई चैनल लो अर्थमेटिक, लॉजिकल, लैंग्वेजेस, जनरल पॉलिटिकल विषयालु उंटाई। ओके, ई रोज मुंदुगा क्यूब नी एला सॉल्व चेयालनो नेर्चुकुंदामु। क्यूब ने साल्व चेयडंलो नालुगु वीडियोस पेडतानु। फस्ट वीडियो जनरल गा साल्व चेस्तानु, रेंडो वीडियो दीनिकि संबंधिंचिन स्टेप्स पेडतानु, मूडो वीडियो वच्चेसि चैना वाळ्ळु 5 सेकंड्लो कंप्लीट चेशारु क्यूब नि, अदि एलागो चेप्तानु। फोर्थ वीडियोलो दानिकि संबंधिंचिन स्टेप्स चेप्तानु। ओके, इप्पुडु मुंदुगा इदि క్యూబ్ అంటే తెలుగులో ఘనము అంటాము. దీనికి వచ్చేసి 6 ఉంటాయి. 3D అంటాము దీన్ని. ఓకే, ముందుగా దీన్ని మొత్తం షఫ్లింగ్ చేద్దాము. అన్ని కలర్లు కలుస్తట్టు చేద్దాము. చేసాము. అయితే ఏ కలర్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6 కలర్స్ ఉంటాయి. ఏ కలర్నైనా సాల్వ్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో మామూలు భాషలో దీన్ని తెలియజేస్తున్నాను. ఓకే, ముందుగా ఏదైనా ఒక కలర్ ఎంపిక చేసుకోమని చెప్పాను కదా. దేనికైనా, ఏ పనికైనా ప్రారంభం ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో తీసుకుందాము. ఎల్లో కలర్ వచ్చేసి ఫస్ట్ లేయర్ మొత్తం, ఇది లేయర్స్ 1, 2, 3 త్రీ లేయర్స్. ఫస్ట్ లేయర్స్ మొత్తం ఎల్లో కలర్ టాప్లో ఉంటుంది. ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్, థర్డ్ వచ్చేసి ఎల్లో కలర్ బాటంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ముందుగా అనుకున్న ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయాలి. లేయర్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 1, 2, 3 దీని సైడ్స్. 1, 2, 3, 4 సైడ్స్ అప్, డౌన్, మొత్తం సిక్స్ సైడ్స్ ఉంటాయి. అదేవిధంగా కార్నర్స్ 1, 2, 3, 4, 5, 6 కార్నర్స్ ఉంటాయి. ఓకే, రెడీ చేద్దాం. ఫస్ట్ ఎల్లో కలర్ని ప్లస్ చేయాలి. ప్లస్ చేసిన తర్వాత పూర్తిగా ఎల్లో కలర్ చేయాలి. ఓకే, స్టార్ట్ విత్ ప్లస్. ప్లస్ చేయాలంటే ప్లస్ సంబంధించిన కార్నర్స్ ఉంటాయి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా క్లియరే పెడతాను. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. మనం అనుకున్నట్టే ప్లస్, ఫస్ట్ ప్లస్ సాల్వ్ అయింది. ఇప్పుడు 1 కార్నర్స్ సెట్ చేయాలి. కార్నర్ సెట్ చేద్దాము. కార్నర్ ఏ షూట్ అయితే చూడండి, ఇది బ్లూ రెడ్, రెడ్ బ్లూ రెడ్ మధ్యలో ఎల్లో కాంబినేషన్లో ఇది ఉంది, దీన్ని సెట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెడ్ గ్రీన్. రెడ్ గ్రీన్ ఎక్కడ ఉంది? ఎల్లో మీద. ఓకే, ముందు ఇది ఎక్కడ ఉంది? ఎల్లో, గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్ ఇక్కడ ఉంది. ఇది సాల్వ్ అయిపోయింది, ఇది సాల్వ్ అయిపోయింది. ఈ కార్నర్ ఇంకో ఇల్లు ఎక్కడ ఉంది? ఇదే ఎక్కడ ఉంది? బ్లూ ఆరెంజ్, బ్లూ ఆరెంజ్ మధ్యలో ఉంటుంది. ఈ బ్లూ ఆరెంజ్, ఈ బ్లూ ఆరెంజ్ మధ్యలో ఉంటుంది.
ఇది సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఇంకోళ్ళు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఫస్ట్ లేయర్ కంప్లీట్. పైన దాని పక్కన ఉన్న కలర్లు 5 కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎల్లో కలరు పైన ఉండే ఇప్పుడు బాటంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంది రెండో కలర్ సెట్ చేయాలి. ఎల్లోకి ఆపోజిట్ ఏముంటుంది, వైట్ ఉంటుంది. వైట్ని బట్టి సెట్ చేయాలి. ఇప్పుడు నేను ఫార్ములా చెప్పని చెప్పాను కదా ముందే. ఎల్లో ఒకసారి మిస్ అవుతుంటుంది, ఎక్కడ ఏం పోదు, మళ్ళీ దానంతా మనం మళ్ళీ సరి చేసుకోవచ్చు. ఓకే ఎల్లో జరుగుతూ ఉంటుంది, మళ్ళీ దాని ఏదో ప్లేస్లో పెట్టేసేయాలి. ఈ రెండు స్టెప్స్కు పెద్దగా ఫార్ములాస్ ఏముండవు, చూసుకుంటూ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఇది ఒక అన్ని సాల్వ్ అయినాయి, ఇది ఒక కలర్స్ సాల్వ్ కాలేదు. ఓకే ఓకే అనుకున్నట్టే. ఫస్ట్ లేయర్ కంప్లీట్, సెకండ్ లేయర్ కంప్లీట్. ఏ కలర్ ఉందో ఆ కలరు పెట్టేసుకోండి. రెండు కలర్లు అయిపోయినాయి, 1 ఎల్లో, రెడ్, గ్రీన్, ఆరెంజ్, బ్లూ. కావాల్సింది 3 లేయర్స్. 1 లేయర్ కంప్లీట్, సెకండ్ లేయర్ కంప్లీట్, థర్డ్ లేయర్ ఉండాలి. థర్డ్ లేయర్ అన్నప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టే మనం ఎల్లో అనేది బాటంలో పెట్టాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎల్లోకి ఆపోజిట్ అయింది వైట్, వైట్ని మనం ప్లేస్ చేయాలి. ఇంతకుముందు ఎల్లో కలర్ ఎట్లా చేసాము, వైట్ ప్లేస్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు మైనస్ వచ్చేసింది, మళ్ళీ 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఏంది, ప్లస్ వచ్చేసింది. ప్లస్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కార్నర్స్కు చేయాలి. కార్నర్ చేస్తున్నప్పుడు ఎల్లో కలర్ 2 ఏదో వస్తుందో అక్కడ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ ఒక కలిసింది కాబట్టి కార్నర్ ఇక్కడ సైడ్ పెట్టేసుకోవాలి. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే సంపూర్తిగా వైట్ కలర్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, వైట్ అయిన తర్వాత కార్నర్స్ చేయాలి. దీనికి ఇంకొక ఫార్ములా. ఓకే కలిసిన కలర్ని ఏమైనా ఉంటే సెట్ చేసుకున్నాం. ఈ కార్నర్ ఆల్రెడీ కలిసిపోయింది, కలిసినా కలవకున్నా ఈ ఫార్ములా యూజ్ చేస్తే వచ్చేస్తుంది. 1, 2, 1, 2. ఇప్పుడు కలిసినది వెనక బ్యాక్ సైడ్ పెట్టుకుందాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్. ఏమైనా కార్నర్ సెట్ అయితే మళ్ళీ ఏదో విధంగా పెట్టుకోండి. ఇది సెట్ అయిపోయింది, ఇది సెట్ అయిపోయింది, ఇది సెట్ అయిపోయింది, ఇది సెట్ అయిపోయింది. 4 కార్నర్స్ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఒకటి మధ్యలో మిగిలి చేస్తే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఫార్ములా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
టెన్ లెవెన్ ట్వెల్వ్. ఇప్పుడు ఇంకా సెట్ అయిందా? కాలు ఇది ఒకటైంది కాబట్టి దీన్ని బ్యాక్ సైడ్లో పెడదాం. మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ సెట్ అయింది కాబట్టి ఇంకోసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్. ఓకే కమాన్, కంప్లీట్ అయిపోయింది, పూర్తిగా సాల్వ్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఫార్ములా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను. అంతవరకు దీన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కామెంట్స్లో వీలైతే మీ వీడియో పెట్టండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చారీ ట్యాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.